కష్టం ఎవరికొచ్చినా కష్టమే, కానీ వాళ్ళకొచ్చింది మాత్రం మామూలు కష్టం కాదు, దారుణమైన నష్టం. ఆ నష్టాన్ని తీర్చేందుకు మనమంతుగా మనం ఏం చేయగలమో అది చేద్దాం, ఏం ఇవ్వగలమో అది ఇచ్చేద్దాం. ఆహార పదార్థాలు, డబ్బులు, సామాగ్రి, ఇలా ఏదైతే అది ఎంతైతే అంత ఇచ్చేద్దాం. ఇది కమ్యూనికేషన్ యుగం. సమాచారం పంపాలంటే ఫోన్లు కావాలి, ఫోన్లు ఛార్జింగ్ చేసుకునేందుకు కరెంటు కావాలి. వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాని పునరుద్ధరించే పరిస్థితి లేదు, అందుకే వారికి ఎమర్జెన్సీ ఛార్జర్లు అవసరం. ఇకపోతే వాళ్ళ జీవితం సాధారణ స్థితికి రావాలంటే విద్యుత్ వైరింగ్ సరిచేయించుకోవాలి, మోటార్లకు మరమ్మతులు కావాలి, వరద నీళ్ళలో మునిగిన వాహనాలకు రిపేర్లు. వరద నీరు తగ్గిన తర్వాత కేరళలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, మెకానికులకు భారీగా పనిపడుతుంది. కేరళలో ఇలాంటి పనులు చేస్తున్న నిపుణులలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్ళిన వారే. అందుబాటులో ఉన్న నిపుణులు సరిపోరని, వేలాది మంది అదనంగా అవసరమవుతారని కేరళకు చెందిన కేంద్ర మంత్రి అల్ఫోన్స్ తెలిపారు. వరద నీరంతా తగ్గి బాధితులు ఇళ్లకు చేరుకొని విద్యుత్ పునరుద్ధరించిన తరువాత ఇలాంటి నిపుణుల అవసరం పడుతుంది. మీలో అలాంటి నిపుణులు ఉంటే సిద్ధంగా ఉండండి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. సాధారణంగా వరద బాధితులకు సహాయం అనగానే ఇంట్లో వాడకుండా పక్కకు పారేసిన పాత దుస్తుల్ని తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తుంటారు. నిజానికి అది వారికి సహాయం చేయడం కాదు, వరద బాధితులను అవమానించడమే. హైదరాబాద్లో ఇప్పుడు జరుగుతున్నది అదే. అయితే ఇలాంటి పాత దుస్తులను కేరళకు పంపొద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం కూడా ఉందని తెలిపింది. కాబట్టి సహాయం చేసే ముందు ఆలోచించి చేయండి.